Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఏపీ ఎగ్జిట్ పోల్స్ విషయంలో టైమ్స్ నౌ మాత్రమే ఎందుకిలా? ఈ నెల 1వ తేదీ సాయంత్రం 6:30 నుంచి సార్వత్రిక ఎన్నికల ఫలితాలకు సంబంధించిన ఎగ్జిట్ పోల్ ఫలితాలు విడుదలవ్వడం మొదలైంది. ఈ సందర్భంగా కొన్ని సర్వే సంస్థలు ఏపీలో కూటమి గెలుస్తుందని గట్టిగా చెబితే, మరికొన్ని సర్వే సంస్థలు మళ్లీ జగనే అని నినదించిన పరిస్థితి. ఈ సమయంలో జాతీయ మీడియా నుంచి ఏపీ ఎన్నికల ఫలితాలపై వెలువడిన ఎగ్జిట్ పోల్స్ ఆసక్తికరంగా మారాయి. అవును, ఏపీలో సార్వత్రిక ఎన్నికల ఫలితాలకు సంబంధించి ఎగ్జిట్ పోల్ ఫలితాలు హల్చల్ చేశాయి. ఈ సందర్భంగా ఈ ఫలితాల వల్ల ఎవరు అధికారంలోకి వస్తారనే విషయంపై క్లారిటీ రాలేదు, సరికదా? సరికొత్త కన్ఫ్యూజన్ స్టార్ట్ అయిందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ సమయంలో టైమ్స్ నౌ సర్వే ఫలితాలు ఆసక్తిగా మారాయి. అందుకు రెండు కారణాలు తెరపైకి వస్తున్నాయి. వాస్తవానికి ఏపీలోని 25 లోక్సభ స్థానాల్లోనూ 24 నుంచి 25 స్థానాలలో వైసీపీ గెలుస్తుందని టైమ్స్ నౌ మీడియా సంస్థ గతంలో బలంగా చెప్పింది. అయితే ఎగ్జిట్ పోల్స్ విషయానికి వచ్చేసరికి వైసీపీ 14 స్థానాలకే పరిమితమవుతుందని, బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ఏపీలో 11 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉందని వెల్లడించింది. దీంతో ఇంతలోనే ఇంత మార్పుకు గల కారణాలు ఏంటనే చర్చ మొదలైంది. దీంతో పోలింగ్ నాటికి ఏపీలో అధికార పార్టీపై వ్యతిరేకత వచ్చి ఉంటుంది. అందుకే టైమ్స్ నౌ ఫలితాలు అలా చెప్పి ఉంటుందని కొందరంటే, టీడీపీ జనసేన కూటమిలో బీజేపీ భాగస్వామి అవ్వడమే అందుకు అసలు కారణమని మరికొంతమంది అభిప్రాయపడుతున్నారు. ఇక్కడ గమనించాల్సిన మరో విషయం ఏంటంటే, ఈ ఒక్క జాతీయ సంస్థే ఏపీలో వైసీపీ ఎంపీ స్థానాలలో మెజారిటీ సాధిస్తుందని చెప్పడం. మిగిలిన వాటిలో ప్రధానంగా ఎన్డీటీవీ, ఏబీపీఎస్, ఈవోటర్, న్యూస్18, రిపబ్లిక్, పిమార్క్, జన్ కీ బాత్, ఇండియా టీవీ మొదలైన జాతీయ సంస్థలు ఏపీలో లోక్సభ స్థానాలలో కూటమి స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరుస్తాయని చెప్పాయి. ఒక్క టైమ్స్ నౌ మాత్రం గతంలో కంటే సీట్లు అనూహ్యంగా తగ్గించి చెప్పినా వైసీపీ ఆధిక్యానికి కట్టుబడి ఉంది. కాగా స్థానిక సంస్థల సర్వే ఫలితాల విషయానికి వస్తే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు సగం వైసీపీకి సగం కూటమికి అనుకూలమన్నట్లుగా విడిపోయాయనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా ఒకరోజు మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఎగ్జిట్ పోల్స్ ఫలితాల సందడి నెలకొంది. మధ్యలో మరో రోజు ఆగితే ఈ నెల 4న ఎగ్జాక్ట్ ఫలితాలు వెలువడనున్న సంగతి తెలిసిందే.